సుజాత గారు, లేమిం చేరిన వారికి మేమిడుదుము కాసులేసుమి, మేమిత్తుము కాసులేసుమి తులసి భామిని. అది అక్కడ వరకు లాక్కొచ్చేసాను. బలిమిం తులసి భామిని బలిమిన్ బలిమిన్ పలుకగా, అది లేమిం చేరిన వారికి మేమిత్తుము కాసులేసుమి తులసి భామిని బలిమిం చేరగా, తులసి భామిని బలుకం బలిమిం బలుకగా, లేమిం చేరిన వారికి మేమిత్తుము కాసులేసుమి తులసి భామిని బలిమిం బలుకగా, తులసి భామిని బలిమిం బలుకగా. ఆహా, కోటవారికి రాగాలు వస్తున్నాయి, రాగాలు గుర్తింపు. తులసి భామిని బలిమిం బలుకగా. ఎలక్షన్ ముందర నాయకులంతా కూడా మీరు మీరు నాకే ఓటేయండి, నాకే ఓటేయండి, మిమ్మల్ని నా కడుపులో పెట్టుకొని చూస్తాను చల్లగా అని చెప్తాడు. అన్ని ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది. కానీ నాయకుడిని కడుపులో ఇంతమంది ఎలా పడతారో నాకు అర్థం కాలేదు. నా కడుపులో పెట్టుకొని చూస్తాను, కడుపులో పెట్టుకొని చూస్తా అంటారు. మిగేస్తే అరిగిపోతాయి, కానీ కడుపులో పెట్టుకుంటాను అంటున్నారు కదా, మళ్ళీ కాపాడాలి. లేకపోతే కరోనా బాధ ఇప్పుడు మనకి ఆమె కొసగు చక్రి మితము అమిత సుఖంబుల్, ఆమె కొసగు చక్రి మితము మధ్యలో వచ్చిందా మిత క్రిమి, ఆమె కొసగు చక్రి మితము నమిత సుఖంబుల్. మళ్ళీ మొదల నుంచి ఆమె కొసగు చక్రి మితము నమిత సుఖంబుల్, చక్రి మితము నమిత సుఖంబుల్. ఏమండి, లేమిం చేరిన వారికి మేమిత్తుము కాసులేసుమి తులసి భామిని బలిమిం బలుకగా, ఆమె కొసగు చక్రి మితము నమిత సుఖంబున్, ఆమె కొసగు చక్రి మితము నమిత సుఖంబున్. మితము అమితము కూడా ఇస్తాడు. ఇప్పుడు ఏది ఇవ్వాలి అది ఇవ్వాలి కదా, మరి ఇచ్చే అడిగారు కదా, ఇచ్చిపారేయకూడదు, సమయాన్ని బట్టి ఇవ్వాలి. అందుకని అలా పరవశంగా ఇచ్చేస్తుంటే ఆపింది లక్ష్మీదేవి. అందుకనే ఆపింది ఒక చెప్తుంటది. ఇప్పుడు అనుమానం లేదు కదా, ఆమె కొసగు చక్రి అంతే, అలాగే అడగి తీరాలి. లేమిం చేరిన వారికి మేమిత్తుము కాసులేసుమి తులసి, మేమిత్తుము కాసులేసుమి అని తులసి భామిని బలిమిం బలుకగా, ఆమె కొసగు చక్రి మితము నమిత సుఖం బున్, ఆమె కొసగు చక్రి మితము నమిత సుఖం బున్. ఎంత పనిచేశారండి మీ క్రిమితోటి. శాస్త్ర రఘుపతి గారు, లేమిం చేరిన వారికి మేమిత్తుము కాసులేసుమి అని తులసి భామిని బలిమిం బలుకగా, ఆమె కొసగు చక్రి మితము నమిత సుఖం బున్.